श्री वेंकट गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन वंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन् रघुस्वामि दि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु ना मनंबुलो नी महनीय कीर्ति विनि నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరియ తిరుబడి గొలుతు. ఓ మనస భగవద్ రామానుజుల వారి దివ్య కథామృతము పానము చేస్తున్నాం. వారి శ్రీపాద తీర్థ మహిమ తెలియచేసేటటువంటి ఒక గాథ తెలుసుకుందాం. రామానుజుల వారు కొంతమంది శిష్యులతో బయలుదేరి ఆ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అని దారిలో ఉన్నటువంటి క్షేత్రములను దర్శిస్తూ వారు బయలుదేరారు. మహితనామ క్షేత్రమందిర పద్మలోచను నికంగుని మొక్కి సన్మతించి దేహలీపురమున దేవదేవుని త్రివిక్రముని కన్నుల విందుగా భజించి మార్గమధ్యస్థిత మహనీయ దివ్య దేశములందు హరికి నంజలియునొచ్చి వచ్చి విద్వజ్జనావాసమౌ అష్టసహస్రనామ గ్రామమంది శిష్య సంఘములతోడ మార్గ విశ్రాంతి చెంది తత్పురోజ్జానవనమునదగ వసించే సరసగుణ వరగ్న స్ఫూర్తి యతి చక్రవర్తి. అలా బయలుదేరి మధ్యలో ఉన్న ఆలయములను సేవించుతూ మహాపండితులు ఉన్నటువంటి అష్టసహస్ర గ్రామము అనే ఊరు దగ్గరలో చేరుకొని ఆ ఊరు వెలుపల ఉన్నటువంటి ఒక ఉద్యానవనములో శిష్యులతో అక్కడ ఆగి ఒక ఇద్దరు శిష్యులు మనకి ఇక్కడ ఉన్నారు ఈ ఊరిలో. వరపరిత్తి కొల్లె వరదార్యుడొక్కడు యజ్ఞేశ నామకాభిజ్ఞుడొకడు యతిరాజునకు శిష్యులు ఆ ఇరువురు అయ్యో రవసించిరి. ఆ ఊరిలో ఇద్దరు ఉన్నారు కనుక వారిని వారికి తెలియపరిచి మనం ఆతిథ్యం ఇక్కడ తీసుకుని వెళ్దామని చెప్పి ఆ యజ్ఞేశునికి కబురు చేశారు. ఇద్దరు వైష్ణవులని వెళ్ళి చెప్పిరమ్మన్నారు గురువుగారు వచ్చి ఇలా ఉద్యానవనంలో ఉన్నారు అని. యజ్ఞేశ ఈ అగ్రహారోపవనమునందు అరుగుదించి వసించే యతివరేణ్యుడు అతటికేతించి మీర మహాత్ముని కాంచి అచ్చం పదగుదురంచు ఆర్యులని నా స్వాగతం వడుగక అర్ఘ్యపాద్యాదుల వారి నచ్చింపకయూరకున్న యజ్ఞేశు నీక్షించి అధ్వశ్రవార్తులవు ఆసూరులు అతని ఎందాస విడిచి వేగ విచ్చేసి యతిరాజు వినగా దారుపోయి వచ్చిన క్రమం తపసగ నిలుప ఆ యజ్ఞేశుని వద్దకు పోయి అయ్యా ఆ యతిరాజులు ఇలాగేం చేశారు శిష్యగణంతో తమరు వచ్చి దర్శించండి అని చెప్తే అసలు కనీసం వారిని పలకరించలేదు, ఎప్పుడు వచ్చారని అడగలేదు, దాహం ఏమైనా తీసుకుంటారా అని కానీ ఏమీ గౌరవించకపోయేటప్పటికీ పలకపోయేటప్పటికీ వారు వచ్చి స్వామికి విన్నవించారు ఇలా ఉంది స్వామి అని. అంటే ఇక వరదార్యుడున్నాడు కదా, వరదార్యుడు అక్షయ పాత్రముకై కొని శిలము పల్లెల వెంట సలుపుచుండా సంయమీంద్రుడు శిష్య సహితుడై అతని గృహాంగణంబునకేగి అచ్చట నిలువా. ఇక వరదార్యుడు ఉన్నాడు, ఊరికే అతను దర్శించి వెళ్ళిపోదాం, అతడు సామాన్యమైనటువంటి వాడు, మన అందరికీ కూడా ఆతిథ్యము,
ఇయ్యగలడు లేడు కానీ చూసి వెళ్దాము అని చెప్పి అతని ఇంటికి వచ్చారు. అది ఎలా ఉన్నది అని అంటే ఒక పత్తి చెట్టు అది మాత్రమే పైన కప్పుగా ఉన్నది. ఏదో చిన్న కుటీరం అది. సరే అక్కడికి వచ్చి గురువుగారు వచ్చారు అని తెలియపరిస్తే అతి జీర్ణ వస్త్రయు నవ్వు వరదుని దేవియగు పరితి కొల్లయమ్మ అంత వ్రీడ చే తన ఇల్లు వెల్వడకయ గట్టిగా కవాటము మూసి గడియదాపి ద్వయము పల్కుచునుంది త్రిదండపాణి వరదుడేడని ఎడుగా తత్స్వరమెరింగి గురుడి తండని తెలిసెను ఆ గరితయనుచు. ఆమె జీర్ణ వస్త్ర చిరిగిపోయినటువంటి వస్త్రములు అందుకని కనిపించటానికి భయపడి లోపలికి వెళ్ళి తలపేసుకుని ఆ ద్వయమంత్రాన్ని జపిస్తూ ఆ ఆచార్య స్వామి ఆ ఎంబెరుమానారు ఎక్కడ ఎవరు అని అడిగిందట. ఆమె అడిగితే ఇక్కడే ఇక్కడేనంటూ వారు కేకేస్తే ఆ స్వరాన్ని విని ఆమె సంతోషించింది. మా పాల కృపయించి మమ్ము కటాక్షింప మా ఇంటికే తెంచి మద్గురుండు ఇట్లు దిక్చేలనై ఎరీతి పల్కుదు ఎట్లు సేవించదని మహాత్మునగ్నయ్యున్నట్టి నాటి పురుషులతోడ భాషింపతగదని ప్రాజ్ఞులండు మాటాడకుంటినా మా ఇంట నిల్వక నరుగున స్మద్గురుండని తలంచి వెరచి కార్పాస వనలక్ష్మీ వ్రీడపడుచు స్వకర తాళత్రయ ధ్వని జలుప సంజ్ఞను ఇంగితజ్ఞుడు యతిచంద్రుడు ఎరిగిననుచు. మా పాల దైవము మమ్మల్ని దయతో కటాక్షించడానికి ఇలా ఏం చేశారు, మాలాంటి వారి దగ్గర ఏమి ఉంటుంది, అయినా సరే వచ్చారు దయతో వారు. ధనము ఉన్నదా ధనం లేదా అని కాదు, ఆచార్య సంబంధం ఉన్నదని వారిని చూసి వెళ్దామని వచ్చారే. నేను ఇప్పుడు ఎలా అసలు బయటికి ఎలా పోగలను, మాట్లాడకుండా ఉంటే వారు ఎలా ఉంటారు అని చెప్పి కరతాళత్రయము ధ్వని చేసిందట ఆమె. అంటే ఆ సంజ్ఞ ఏమిటంటే ఆమె యొక్క పరిస్థితి తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ స్వామి తన తిరుముడి చుట్టూ తడుకొత్తు శాటిక పాణిపల్లవము చేపట్టి ఎత్తి తాను పైన చుట్టుకున్నటువంటి ఒక వస్త్రాన్ని అది తీసి ఆ లోపలికి విసిరారు. ఆయన విసిరి ఆమె అది చుట్టుకొని బయటకు వచ్చింది. సాష్టాంగ నమస్కారం చేసింది స్వామికి. అయ్యా అతిభక్తి మృక్కిడి అర్ఘ్యపాద్యం ఆదుల నచ్చలు నచ్చి తదాశ్రితులను క్రమముగా ఉన్నట్లు పూజించి తనది ఆతిథ్యం ఆచరించి అలా వారికి నమస్కరించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించింది. అయ్యా తమరు కొంచెంసేపు ఇలా ఈ చెట్టు నీడను విశ్రమించండి, నేను ఆతిథ్యము ఏర్పాటు చేస్తాను, ఇక్కడ దయచేసి ఇక్కడ ఉండండి అని చెప్పింది. సరే అలాగే ఆగారు ఆయన. ఆ ఊరిలో ఒక శెట్టి ఉన్నాడట. ఆ శెట్టి దగ్గరకు పోయింది. ఏమైనా ఆయన ఆ సరుకులు కానీ ఇచ్చినట్లయితే ఆతిథ్యము నేను అమర్చగలుగుతాను అని చెప్పి అలా బయలుదేరి వెళ్ళి ఆయనతో అన్నదట, అయ్యా మా గురుదేవులు ఏం చేశారు, కావలసినటువంటి సంభారములన్నీ తమరు ఇప్పిస్తే మేము మీ రుణం తీర్చుకోగలుగుతాము అని. అయితే అతడు కొంచెము కామము గలవాడు కనుక ఆమె ఆ మాట అనేటప్పటికీ మీ రుణము తీర్చుకోగలుగుతాము అని అంటే ఆ మాటకే సంతోషించి సంభారములన్నీ కూడా తన యొక్క మనుషుల చేత పంపించాడు. నేను పంపిస్తాను వెళ్ళు అని చెప్పి ఆమె వెంట వచ్చారు వారంతా.
శాలితండులముద్గ చణకమాషాదులు కూరగాయలు దధిక్షీరములను సజ్జోఘృతము తైల శక్కర ఆమ్లాదులు సకల పాత్రౌఘము సరసఫలములు అర్పించి అవి వరదార్జుని ఇంటికి వైశ్యుడు వంపించే ఆ వనిత వెంట పితిరాజు కనుమొగి ఆ పదార్థములన్నీయుంచి అద్దేవి సేవించియున్న అపతివ్రతానుగుణాలికి అలరి గురుడు తల్లి నీరాడి పెరుమాళ్ళ తలిహని విజేయుమని సంస్కృతులు విన చెప్పిననుచు. ఆ సంభారములన్నీ పట్టుకుని వచ్చింది, ఆ వచ్చి అక్కడ పెట్టి నమస్కరించింది. చూసి ఆయన సంతోషించాడు, అమ్మా నీవే స్నానం చేసి పెరుమాళ్లకు కైంకర్యం చేయడానికై నీవే ఆ తలిహ చేయవమ్మా, వంట చేయవమ్మా అన్నారట. అది ఆసాధ్యతో కొందరార్యులు ఇంకా ఆమెతో కూడా కలిసి ఇంకా కొందరు ఆ వంటస్వాములు ఆ వంట చేయటానికి సిద్ధపడ్డారు. త్రిదండపాని భవ్య తీర్థంబగు పద్మాకరమునందు అక్కడే ఒక పెద్ద చెరువు ఉంటే అక్కడ పోయి స్నానం చేసి వచ్చారు శిష్యులతో కలిసి. శ్రీచూర్ణ రేఖల చెందు ధవలోర్ధ్వపుండ్రములు ఆ ఊర్ధ్వపుండ్రములు ధరించి ఆ హరికి అర్చన చేసి పెరుమాళ్ళ తీర్థము అందరికీ కూడా ఇచ్చి అందరూ కూడా అక్కడ చెట్ల నీడను అలా వేయించేసి ఉండగా ఆ శఠారి శ్రీ సూక్తులు వారికి చక్కగా వినిపిస్తూ ఉన్నారు. ఈ లోపల తయారైపోయింది పదార్థములన్నీ కూడా. ఆరగింపు కూడా చేయవమ్మా అని అంటే ఆ ద్వయము యొక్క ఉత్తర పదము చేత ఆమె సమర్పణ చేసింది పరమాత్మకు అర్పించేసి. అందరూ స్వాములందరూ మంచి పీఠమునందు వసించి పంక్తులుగా కూర్చుండవనిచి అందరినీ కూడా పంక్తులుగా కూర్చుండబెట్టారు. వారు కూడా ఏం చేసి ఉన్నారు అక్కడ. సురుచిరతరాన్న సూపాజ్య శాఖములు చవిమించు మంచి పచ్చళ్ళు కొన్ని సురభి హింగు జీర సుమరీచి సర్షపాన్విత నిరుపమ తింత్రిణీరసములు వడలు అతిరసములు వరషాడబాపూప మోదకాదిక భక్ష్య ముఖ్యములును బహువిధామృతరసఫల శర్కర ఐలాది భవ్య ద్రవీభూత పాయసములు జాంబవ ఐలా లవణ విశ్వసహిత దధియు వారికందర కర్పించవలసినట్లు ప్రాజ్ఞకార్పాస వనలక్ష్మి భక్తిని ఆ అన్నములు శాకములు వడలు అతిరసములు భక్ష్యములు భోజ్యములు అన్నీ కూడా చక్కగా అందరికీ కూడా సమర్పించారు. హాయిగా వారంతా కూడా ఆ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో వచ్చాడు వరదాచార్యులు వరదలు. అయితే వారు వీళ్ళందరినీ కూడా చూసి ఆశ్చర్యపోయాడు. మా పెన్నిధి మా స్వామి ఇలా దయచేశాడా, మరి ఏం చేసింది మా శ్రీమతి అని చెప్పి వారిని అమ్మాయిని అడిగితే చెప్పింది అంతా. అంటే ఆతిథ్యమంతయు ఇచ్చిన కరణి తెలుపా, నీవు బాలికవైన నిర్మల సుజ్ఞాన గురుభక్తిశీలము గొప్పవయ్యే, నీవు చేసిన పని నిత్యసూరులకై నన్ను కొనియాడనర్హము కువలయాక్షి. భాగ్యోదయమున మద్భార్య వైతివి కాని పరదేవతవు మాకు అరసిచూడ, ఏ వృత్తి చేనైన నిలధన వార్జించి తత్వబోధకుడైన తన గురునకు స్థితి అనర్చిన వాడు అంతే నివాసయన్యుడు ఆచార్య వంచకుడనుచు సతి నిజాల మన్నించి పలికెను. నా అదృష్టము కొద్ది నీవు నాకు భార్యగా దొరికావు, నీవు చాలా మంచి పని చేశావు సుమా. నిజంగా అసలు నీవు పరదేవతవు, ఆచార్యుడిని ఇలా అర్చించడం ఉన్నది, అది ఎన్నో జన్మల పుణ్యఫలమది అని సంతోషించి అమ్మాని నీమణిని సన్మానించి కార్పాస ఆరామ వ్రతాచార్యుండు
అఖిల ద్రావిడ అమ్నాయ వ్యాఖ్యాన వైఖరి గరిష్ఠుండగు ఇది శ్రేష్ఠునింగాంచి భక్తిపూర్వకంబుగా సాష్టాంగ ప్రణామం ఆచరించి కరకమలంబులు ముకులించి ఇట్లనియే స్వామి ఇతరాజులకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అంటూ ఉన్నాడు. దేవా, నీ అవతారంబు చరాచరాత్మకంబు లోకత్రయం గునకు పరమహితావహంబు. అమరి యొక్క అవతారం ఉన్నది ఈ లోకమునందలి చరాచరములకు కూడా హితాన్ని చేకూర్చేటటువంటి పరమహితమును చేకూర్చేటటువంటి అవతారం స్వామి. సాక్షాత్తు అనంత స్వరూపుండవగుని జన్మ కర్మంబులు పరమాశ్చర్యకరంబులు జగద్విలక్షణంబులు. స్వామి, సాక్షాత్తు అనంతస్వరూపుడవు నీవు. నీ జన్మ కర్మములు దివ్యములు ఆశ్చర్యకరములు జగద్విలక్షణములు ఎక్కడా కూడా ఇలాంటివి లేవు స్వామి. విష్ణు మాయారచిత పుత్ర మిత్ర కళత్రాది బాంధవాభాసాసక్తి చిత్తులకు చేతనులు అంధకారకు ఉపనిపతిత జంతువుల మాట్కి జ్ఞాన యాధాత్మ్య ప్రదాయకుండవకు నిన్ను కనలేక సంసార కూపంబునంబడి జరింతురు. ఆ విష్ణు మాయ చేత భార్య అని బిడ్డలని సంసారమని ఒక చీకటి బావి ఎందు పడి ఇలా జంతువుల వలె అయిపోతూ ఉన్నారు మానవులు కూడా స్వామి. సూర్యుండు అంధకారంబు బాపుగతి అజ్ఞానంబు జ్ఞాన ప్రదీపంబు చే నివర్తింపంజేసి అజీవలోకంబు ఉజ్జీవింపజేయుటకు నీకంటి సమర్థుండు లేడు. దివ్యమైనటువంటి జ్ఞానదీపము వెలిగించి సూర్యుడు చీకట్లను పోగొట్టినట్లుగా పోగొట్టి ఈ లోకాన్ని ఉజ్జీవింపచేసేటటువంటి వారు నీకంటే సమర్థులు ఎవరున్నారు మహాత్మా? భగవత్ పాదారవింద రజస్పర్శంబుచే రాజపుత్రిని విడిచి బ్రహ్మరాక్షసుండు అక్షయానంద ప్రదాయకంబు దివ్యలోకంబుగాంచే. మీ యొక్క పాదారవింద రజస్పర్శము ఆ దుమ్ము తీసుకుని పోయి బొట్టు పెడితే రాజపుత్రిని ఆవహించినటువంటి బ్రహ్మరాక్షసుడు కూడా శాప విమోచనం చేసుకుని అక్షయమైనటువంటి ఆనందమును పొంది వెళ్ళిపోయాడు సుమా. అటువంటిది భూలోకంబునందు మీ రవతరింపరేని మా బోటి చేతనులకు గతి ఏ రీతి సంభవించు. తమ అవతరించకపోతే తమలాంటి మహాపురుషుడు తమను అవతరించకపోతే ఏమైపోయేవారిని. మేమందరమీ కూడా అభిజ్ఞులైనను కలి కలుష దూషిత అంతఃకరణులై పాషండ వృత్తులను ఆశ్రయించి నరేంబునం బడుదురు. ఎంతటి జ్ఞానులైనప్పటికీ కూడా ఈ కలి యొక్క మహాత్మ్యము చేత కొట్టబడి అజ్ఞానము అన్యథాజ్ఞానము విపరీత జ్ఞానముల ఎందుబడి కొట్టుకుని పోతూ ఉంటారు సుమా. భవదీయ దివ్య పాదారవింద సేవామృత వృష్టి లభింపక తాపత్రయ దారుణ దవానల అభివ్యాప్తి ఈ చేతనులకు ఎట్లు శమించు. మహాత్మా, తమలాంటివి తమ యొక్క దివ్య పాదారవింద సేవ అనేటటువంటి ఒక అమృత వర్షం ఇది. ఇది లేకపోతే ఈ తాపత్రయం అనేటటువంటి దావానలం ఎలా ఆరుతుంది మాకు? ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవకములు అనేటటువంటి తాపములు ఇవి. శరీరము ద్వారా పుట్టేటటువంటి అనేక విధములైన అనేక రోగములు, అలాగే మానసిక సంబంధమైనటువంటివి ఆది ఈ వ్యాధులు అనేటటువంటివి రెండు ఆకాశము నుండి సంభవించేటటువంటి ఉత్పాతములు ఇవే మానవునికి తాపత్రయములు. ఈ కరోనా లాంటివి ఇవన్నీ కూడా బాధించేటటువంటి సుమా. ఇవి ఎలా పోతాయ్యా? ఈ తాపత్రయం అనేటటువంటి ఒక అగ్ని ఎలా పోతుంది? నీ పాదారవింద సేవ అనేటటువంటి అమృత వర్షము చేత సుమా తగ్గేది. సంసార సర్పోగ్ర విషంబునకు భగవద్భవద్దివ్య నామోచ్చారణంబు గరుడ మంత్రంపై చెల్లు. ఈ సంసారం అనేటటువంటి ఉగ్రమైన విషసర్పము యొక్క కాటునకు నీ యొక్క నామము ఉన్నది రామానుజానే చతుర అక్షరములు నాలుగు అక్షరములు గరుడ మంత్రములాగా ఈ సంసారమును పోగొట్టగలవు సుమా. విషాన్ని దింపేసేటటువంటిది భవాభీల ఘర్మాభితక్తులకు
భవద్దర్శనంబు వార్షిక వలాహకాయమానంబగు. ఈ సంసారం అనేటటువంటి ఆ వేడి చేత తప్తులయ్యేటటువంటి వారికి, తాపింపబడేటటువంటి వారికి తమ దర్శనము వర్షాకాల మేఘము వలె చల్లగా శాంతినిస్తుంది స్వామి. గ్రహ ఉన్మాద కామ వ్యాధి బాధితులకు త్వదీయ శ్రీపాద తీర్థంబు దివ్యౌషధ రసాయనంబు. కామము అనేటటువంటి గ్రహము చేత పీడింపబడేటటువంటి వారికి ఈ యొక్క శ్రీపాద తీర్థము దివ్యమైనటువంటి ఔషధ రసాయనం. ఇది కామక్రోధాది దుర్గుణములను పోగొట్టేది సుమా అని తలంతును అని నేను అనుకుంటూ ఉన్నాను స్వామి. ఏదో నాకు ఇలా అనిపించి ఈ మాటలు చెబుతూ ఉన్నా. నేను పండితుడను కాను, నేనేమి కవిని కాను, స్తోత్రములు చేయలేను. అనేక ఛాత్ర పరివృతుండవై అకించనుండనైన ఈ దాస జనునియందు కృపచే కార్పాస వృక్ష ఆచ్ఛాదితంబైన అడియేని గృహంబు అన్వేషించుచు ఉష్మదీయ దివ్య పదాబ్జరజ కణంబులచే పవిత్రంబులు చేయని విచ్చేసిరి. స్వామి, కార్పాస వృక్షము ఆ పత్తి చెట్టు యొక్క ఆచ్ఛాదితము పైకప్పు కూడా లేదు. అటువంటి అకించనుడును దరిద్రుడును నేను. అసలు ఇలాంటి వారి గృహములకు తమరు ఏం చేయటం ఉన్నది? తమ దయ కదా. మరి ధనవంతుల యొక్క గృహములకు మాత్రమే అడుగు పెట్టేటటువంటిది అందరూ కూడా ఈ కాలమునందు కూడా అడుగుతూ ఉంటారు. ఎందరో మరి ఏమిటి స్వాములు, ధనవంతుల ఇళ్ళకేనా, అతి సామాన్యుల ఇళ్ళకి రారా అంటూ ఉంటారు, ఆక్షేపిస్తూ ఉంటారు. కానీ ఆ భగవద్ రామానుజుల వారు అతి సామాన్యుడైనటువంటి ఇంటి పైకప్పు కూడా లేనటువంటి వారిని పలకరించి వెళ్దాము అని వచ్చారు. వారు ఇలా ఏం చేశారు స్వామి? తమరు భవద్దర్శనంబు చే ఉష్మదీయ పదాబ్జ రజ కణంబుల చే పవిత్రంబులు చేయనిట్లు ఏం చేసి తిరిగి ఈ దాసానుదాసుని యొక్క గృహమునకు తమరు అడుగుపెట్టారు. తమ యొక్క పాద రజస్సు చేత దుమ్ము చేత మేము పవిత్రులమైపోయాము. భవద్దర్శనంబు చే మదీయ పూర్వ పాపంబులన్నీ నివర్తించే తమ దివ్య దర్శనము చేత మా పాపములన్నీ కూడా నశించిపోయినవి. కృతకృత్యుండనైతి నేను ధన్యుండను, కృతకృత్యుడను, చేయవలసింది ఇంకా ఏమి లేదు స్వామి, నేను ధన్యుడనయ్యాను. మదీయ పితృవర్గంబు అపవర్గంబు చెందే నేనొక్కడనే కాదు, మా పితృవర్గమంతా కూడా ఎన్నో తరముల వారందరూ కూడా అపవర్గం మోక్షానికి వెళ్ళిపోయి ఉంటారు. ఈపాటికి అస్మజ్జన్మంబు నేడు సఫలంబయ్యే నా యొక్క జన్మయున్నదే సఫలమైపోయింది, ఇంకా నాకేం కావాలి స్వామి అని ఇట్లు బహువిధములు స్తుతించి అనేక విధములుగా స్తుతించి నిలబడి ఉన్నటువంటి అతడిని గురుని చే నాజ్ఞప్తుండై ఆశీస్సులు అందించారు. తదీయ శ్రీపాద తీర్థంబు ఉజ్జీవించి వారి యొక్క శ్రీపాద తీర్థమును స్వీకరించి భగవద్భాగవత ఆచార్య భుక్తావశిష్టంబై శుచిత్వ భోగ్యత్వాది గుణ విశిష్టంబైన అన్నంబు ఆరగించి నిజదేవి సహితముండై సుఖంబుండే. భగవద్భాగవతులు ఆ స్వామి పాదతీర్థాన్ని తీసుకున్నాడు. తర్వాత భగవద్భాగవత ఆచార్య భుక్త శిష్టమైనటువంటి ఆ శుచిత్వము భోగ్యత్వము అయినటువంటి గుణ విశిష్టమైనటువంటి అన్నమును భార్యతో సహా ఆరగించి అలా ఉంటే స్వామి ఆ దంపతుల యొక్క పరస్పర ఐకమత్యంబు అవలోకించి శిష్యజనంబుతో సంతసించి వారలచే నారాధితుండగుచు కొన్ని దినంబులుండే వారి యొక్క అన్యోన్యతను చూసి చాలా సంతసించారట యతి చక్రవర్తి. చాలా ఆనందపడిపోయి వారి యొక్క భక్తికి ప్రపత్తికి కూడా కొన్ని రోజులే అక్కడ ఉండిపోయారు స్వామి. చూసారా మరి ఎంత విశిష్టమిది, వారి యొక్క త్యాగం ఎంత గొప్పది. అలా హత్య చేశారు, వారు కూడా సంతోషించారు. వారి యొక్క భగవద్ రామానుజుల వారి యొక్క దయా వాత్సల్యము అలా ప్రసరించింది వారి మీద. యతి శేఖరుని తలిహా ప్రసాదమును
శ్రీపాద తీర్థముగుని పరమసాధ్వి ఆ పరిత్తి కొల్లి అమ్మ రాత్రి తన భర్తితో భర్తతో జని వైశ్యభవనముంది చయన తీర్థ ప్రసాదములొసగినా. భర్తతో సహా ఆ రాత్రికి వీరంతా విశ్రమించిన తరువాత అప్పుడు ఆ రామానుజులు వారి పాదతీర్థము ఆ ప్రసాదము తీసుకుని ఆ వైశ్యుని ఇంటికి వెళ్ళారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఆ భర్తను అక్కడ ఉంచి ఆ తీర్థ ప్రసాదములు తీసుకొని పోయి అతనికి ఇచ్చింది. ఆ తల్లి ఇస్తే అవి తీసుకున్నాడు. తీర్థము తీసుకొని తీర్థ ప్రసాదములసిగిన వాడు గైకొని అనుభవించి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించాడు. అతని యొక్క అజ్ఞానము ఎటు పోయిందో పోయిందట. వారి యొక్క తీర్థ మహిమ అది, ఆ శ్రీపాద తీర్థ మహిమ. అద్దేవికి కరములు మోడ్చి కరణి బలికే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అంటూ ఉన్నాడు. తల్లి నీవే మాకు తండ్రిని భర్తయే తనయు నిగరుని ముపతగును మీకు. అమ్మా నీవే తల్లివమ్మా, నీ భర్తయే నాకు తండ్రి. అజ్ఞానములో పడిపోయి ఉన్నా ఇప్పటి వరకు కూడా, ఇప్పటికి నాకు జ్ఞానోదయం అయ్యింది అని క్షమించమని చెప్పి ఇద్దరిని కూడా అలా పక్క పక్కన నించోబెట్టి చాగిలబడి మృక్కి సాష్టాంగ నమస్కారం చేసి సాధ్వినన్నిట్లయిన సన్మార్గగతునిగా స్వల్పము మంచి మార్గమునందు తరించేటటువంటి మార్గము మాకు నీవే ప్రసాదించాలమ్మా. ఇతిరాజు యొక్క సంబంధము, పాద సంబంధము నాకు కల్పించు తల్లి అని ప్రార్థన చేస్తే అతన్ని వెంట పెట్టుకుని వచ్చింది. అలా తీసుకుని వచ్చి ఇతిరాజు రామానుజుల వారి సన్నిధికి తీసుకుని వచ్చి ఆయన్ని శిష్యుడిగా అంగీకరించమని వేడుకున్నారు. అంటే వారు కూడా చాలా సంతోషించి యతిపతి పంచ సంస్కారాది హితములు కరుణ జలుప వారికి పంచ సంస్కారములు అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు. అనుగ్రహించి మధువైరి దాసు అని చెప్పి అతనికి దాసనామాన్ని ఉంచారు. సాత్వికుడై వాడు సద్భక్తితో గురుదక్షిణగా బహుధనమసంగి. ఆ సాత్వికుడు ఆ నామకరణమే చాలా గొప్పగా చేశారు. ఆ మధువైరి దాసు అంటే మధువైరి ఆ విష్ణుమూర్తి సంసారము అనేటటువంటి యొక్క ఈ రసములు ఉన్నవి, సంసారములో ఉండే విషయ సుఖములకు ఆ వైరి పగొట్టేటటువంటి వాడు ఆ విష్ణుమూర్తి అన్వర్ధనామధేయుడయ్యాడు. ఇతడు కూడా అటువంటి దుష్ట విషయములను విడిచిపెట్టి వారి పాద సన్నిధియే నాకు చాలు ఈ జన్మకి అని చెప్పి అనేక విధములుగా వారిని స్తోత్రము చేసి గురుదక్షిణగా బహు సంభారములు ధనములు సమర్పిస్తే శిష్య పోషణకై అవన్నీ గ్రహించారు. అది కొని ప్రాజ్ఞులు మెచ్చ ఆ వైశ్యుని పంపించి వరదు నింట కొన్ని దినములుండెను ఆ గురువరేణ్యుడు. అక్కడే ఆ నమ్మాళ్ళ వారి యొక్క శఠారి యొక్క శ్రీ సూక్తులు ఆ తిరువాయుమలి దివ్య ప్రబంధములు వారికి పాఠ అక్కడ చెబుతూ పాఠంగా చెబుతూ స్వామి కొన్ని రోజులు ఉన్నారు. అంత యజ్ఞేశుడు అనుతాపమంది. ఆ యజ్ఞేశుడు చాలా బాధపడిపోయాడట ఈ సంగతి తెలుసుకొని. అయ్యయ్యో నేనేమైపోయాను, అసలు నాకెందుకు ఇలా అనిపించింది, హత్య చేయలేకపోయానే అని చాలా బాధపడి ఇతటికి గురువరుడేతించినాడని విని యునోరకయుంటి విననియట్టులు. గురువుగారు వచ్చారని చెప్పినా కూడా విని కూడా విననట్లుగా ఉన్నానే నేను. ఎంత పొరపాటు అయిపోయింది. అస్మదార్యుండైన అమ్మహాత్ముని పూజగా వింప కొరగాని కలిమియేలయని. ఆచార్యుల యొక్క పూజ చేయనటువంటి ఈ కలిమి సంపద దేనికిది, ఏమి ప్రయోజనము అని తన మనంబునందు అనుతాపపడి గురుస్వామికి ఆతిథ్యము స్వల్ప తలచి బహు పదార్థములు సంపాదించి గృహమునందుంచి యజ్ఞేశుడు ఆ ఉడయవరులు వరద గురు మందిరం గుణవాసముంది ఉన్నవారని శిష్యులు విన్నవింప తెలిసి అచ్చోటికై చనుదించే. అక్కడే ఉన్న
ఈ ఊరిలోనే ఉన్నారు, వరదార్యుని ఇంట ఉన్నారని తెలుసుకొని అనేక విధములైనటువంటి సంభారములన్నీ కూడా సేకరించి ఇక్కడికి వచ్చాడట. సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆచ్యానను ద్రవిడ నామాంతరంబుగల యజ్ఞేశుడు, ఆచ్యాను అంటారట ద్రవిడములు అతనిని, యజ్ఞేశుడు అనే పేరు కలిగినటువంటి ఒకన వచ్చి కార్పాస ఆరామ వరదార్యుని గృహంబునందు మృదు ఆస్తరణాస్తీర్ణంబైన ఒక విశాల భవ్య పీఠం గునందు సుఖాసీనుండై శ్రీ షఠగోపదివ్య ప్రబంధార్థంబులు ఆశ్రితులకు ప్రసాదించు శ్రీమద్ రామానుజ మునివరు నింగాంచి సాష్టాంగ ప్రణామం ఆచరించి సాపరాధ చేతనుని వీనిని అనుగ్రహింపుమని మీకు ఆర్తుడై పడియున్నా. స్వామి, అపరాధిని నేను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి అలా పడి లేవకుండా ఉన్నాడు. అంటే పరమ కారుకునే కుండగు గురుధరణేశ్వరుడు అతని తరుణా కటాక్షము ఇక్షణంబుల నీక్షించి ఆశ్రిత అభయప్రదంబగు నిజపాణి పల్లవంబుచే అతని శిరంబు ద్రువ్వి వాకృచి ఎత్తి లోక శిక్షార్థంబుగా అనతనికి ఇట్లనియే అతనిని పైకి లేపి లోకము నేర్చుకునేటట్లుగా ఇలా చెబుతూ ఉన్నారట. ఇతన్ని చూసి లోకమంతా కూడా నేర్చుకోవాలి అని చెప్పి వత్స ప్రపన్నుండగు చేతనునకు పంచ సంస్కార సంపత్తియు శ్రీ మహాభాగవత అర్చనంబును ఆచార్యాధీన వృత్తియు అర్ధపంచక జ్ఞానంబును తదీయ అనువర్తనంబు శ్రీ వైష్ణవత్వ పూర్తీకరంబులకు పరమధర్మంబులు. ప్రపన్నులైనటువంటి వారికి పంచ సంస్కార సంపత్తి, పంచ సంస్కారములు అనంటే తాపము, సుదర్శన పాంచజన్యములు భుజముల యందు ఉంచుకునుట. వీటిని చాలామంది తెలియనటువంటి వారు అవహేళన చేస్తూ పలుకుతూ ఉంటారు. వైదికులైనటువంటి వారు ఇది వేదబాహ్యం అనుకుంటూ ఉంటారు వారు, కానీ కాదు, ఇది వేద ప్రమాణమిది. ఆ సర్వేశ్వరుని యొక్క చక్ర స్పర్శ కావాలి, ఆ మోక్షధామమును పొందాలి అనంటే రాక్షసులందరికీ కూడా చక్ర స్పర్శ చేత ముక్తిని పొందుతూ ఉంటారు. వారి శిరస్సులు ఖండించి మోక్షానికి పంపిస్తూ ఉంటుంది. మరి అనుయాయులు భక్తులందరూ కూడా ఇలా ఆ ముద్రలను తప్తము చేసి భుజముల మీద వేసుకొని మాంసపిండమైనటువంటి శరీరమును మంత్రపిండముగా తయారు చేస్తారు. దీనితో అటువంటి గొప్ప ప్రక్రియ సుమా ఇది. అటువంటిది తాపము ఊర్ధ్వపుండ్ర ధారణ చేయాలి అసలు. అలాగే దాసనామమును ఉంచుకోవాలి ఆకార. ఆ తరువాత రహస్యత్రయము అప్పటికి రామానుజుల వారు ఒక్క చోటకి తీసుకుని వచ్చి బోధిస్తూ ఉన్నారు. అన్ని మంత్రములు కూడా సేకరించారు కదా, అక్కడక్కడ ఉన్నవన్నీ వాటన్నింటినీ కూడా ఒకే చోటకి తీసుకుని వచ్చి వారి నుంచి మొదలైంది ఇలా మూడు మంత్రములు ఒకే చోట చెప్పడం. అలా మూడు మంత్రములని కూడా తీసుకోవాలి సుమా. ఆ తరువాత యాగము, పరమాత్మకు ఆరాధనము చేయాలి మనము ఏ పదార్థమును స్వీకరించినా. ఆ తరువాత అనుయాగము అంటారు, అంటే భాగవతులను అర్చించాలి. తను యాగము చేసినటువంటి ఆ ద్రవ్యము చేత, పదార్థముల చేత, భోజన పదార్థముల చేత భాగవతులకు పెట్టాలయ్యా, వారిని తృప్తిగా భోజనం చేయించాలి సుమా. ఇది ఒకటి. అలాగే మహాభాగవత అర్చనము, ఇలా భాగవతులను అర్చించుట. రెండు, ఆచార్య అధీన వృత్తి, ఆచార్యులను అనుసరించి ఉండాలి సుమా. జీవన విధానం అంతా కూడా ఆచార్యులు చెప్పినట్లు చేయాలి. అంటే ఆచార్యులు ఏం చెబుతారు, వారికి ఏమిటి సంతోషం అంటే భగవంతుడిని సేవించటమే వారు చెప్పేటటువంటిది. ఆయన చెప్పేది అదే కదా. అలా చేస్తూ ఉండాలి సుమా, దానిని అనుసరించి వర్తించాలి. ఆ తరువాత తదీయ అనువర్తనము, తదీయులు అనంటే భాగవతులు, వారిని అనుసరించి ఉండాలయ్యా.
దేశమా వైష్ణవత్వ పూర్తి అనేటటువంటి పరమధర్మములు ఇవి అర్ధ పంచకము తెలుసుకొని ఉండాలి. ప్రతి శిష్యుడు అర్ధపంచకం తెలుసుకోవాలి అన్నారు. ఏమిటి అర్ధపంచకం అంటే? తానెవరు, అసలు తను ఎవరు అని తను తనని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటాన్నే స్వస్వరూపము అంటారు. పరమాత్మ ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, అదే పరస్వరూపము అంటారు. ఈ జీవులు బద్ధులు, సంసారమునందు ఉండేటటువంటి వారు ఆచార్యుని ఆశ్రయించి మోక్షమునకు పోయినట్లయితే ఈ సంసార బంధం విడిపోతుంది. విడిచినటువంటి వారు ముక్తులవుతారు. ఈ జీవులే ముక్తులవుతారు. అంతకుముందు నుంచి ఆ పరమ పదమునందు అది ఒకటి ఉన్నదని, ఆ లోకమునందు ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడే ఉన్నటువంటి వారు వారిని నిత్యులు అంటారు. ఈ స్వరూపం తెలుసుకోవాలయ్యా. పరమాత్మ ఎలా ఉంటాడు అనేది, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపంగా ఉంటాడు. ఆ శ్రీ వైకుంఠలోకములో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతుడై నిత్యముక్తులతో నిత్యసూర్యులతో పరివేష్టించి ఉంటాడు సుమా. ఆ శ్రీ వైకుంఠలోకములు అది ఒక స్వరూపము, స్వామి యొక్క స్వరూపం అది స్వరూపము. ఆ తరువాత ప్రతి బ్రహ్మాండమునకు కూడా సృష్టి చేయటానికై ఒక వ్యూహమును, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని వస్తూ ఉంటాడు. వాసుదేవ వ్యూహము అంటారు అదే. ఆయనే సంకర్షణుడుగా, ప్రద్యుమ్నుడుగా, అనిరుద్ధుడుగా సృష్టి స్థితి లయములు చేస్తూ ఉంటాడు. వ్యూహ చతుష్టయమంటారు వీటిని. అటువంటి యొక్క స్వరూపమును తెలుసుకోవాలి. వ్యూహరూపం ఇది. ఆ తరువాత అనిరుద్ధ వ్యూహము నుండి రామకృష్ణాది అవతారములు వస్తూ ఉంటాయి. విభవములను తెలుసుకో వాటిని, వారి యొక్క దివ్య చేష్టితములను తలంచుకుంటూ వారి రూపములనే అర్చగా మలచుకొని సేవించేటటువంటి దానిని అర్చాస్వరూపం అంటారు. అన్నింటి యందు అంతర్యామిగా వేంచేసి ఉండేటటువంటిది ఆ అంతర్యామి స్వరూపం అంటారు. అన్నీ ఒక్కటే. ఇలా స్వామి తన యొక్క దివ్య శక్తి చేత ఇలా పరివేష్టించి ఉంటాడు సుమా. ఇది తెలుసుకోవాలి. పరమాత్మ తత్వం ఏమిటో అర్థమవుతుంది. ఇది తెలియని వారికి అసలు పరమాత్మ తత్వము ఎంతకాలమునకు అర్థం కాదు. అది అర్థం కాక ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహమునకు ఏవేవో ఆపాదిస్తూ ఉంటారు, అవధ్యములు కల్పిస్తూ చెబుతూ ఉంటారు. ఈ పురాణములు కానీ, గ్రంథములు కానీ, వేదములు కానీ, ఉపనిషత్తులు కానీ నువ్వెన్ని వెతకి చూసినా ఈ ఐదే జ్ఞానము విషయములు, జ్ఞానమంటే ఇవే, వీటిని తెలుసుకోవటమే ఐదింటి యొక్క సారాంశము. ఐదింటిని తెలుసుకోవటమే గ్రంథములను అధ్యయనము చేసినందువలన కలిగేది. ఇది తెలియని వారికి ఆ పరమాత్మకి శాపాలు ఉన్నాయని, ఆ పరమాత్మ కూడా కర్మ అనుభవించక తప్పదని ఇవి తెలియక చెబుతూ ఉంటారు. మరి వారి అజ్ఞానం అది, దానికి ఎవరు ఏమీ చేయలేరు. ఇది తెలుసుకోవాలి అంటూ ఉన్నారు. ఈ అర్ధపంచక జ్ఞానము తెలిసినట్లయితే పరమాత్మ తత్వం ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ప్రధానంగా ప్రతి ప్రపన్నుడు కూడా తెలుసుకోవాలి అని లోక శిక్షకై చెప్పారు స్వామి. ఇలా తెలుసుకోవాలయ్యా అందరూ కూడా అని మార్గశ్రాంతుడై తన ఇంటికే తెంచిన శ్రీ వైష్ణవాతిథులను చూసి సాక్షాత్కృతుందుకు పుండరీకాక్షునిగా తలంచి తన ఇంటికి వచ్చినటువంటి అభ్యాగతులను భాగవతులను కూడా సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావించాలయ్యా. అర్ఘ్యపాద్యాది విధుల పూజించి మృష్టాన్నదానాదుల సంతృప్తులం చేసి చందన కుసుమ తాంబూలాది ప్రదానంబు చేత సంతృప్తులం చేసి తద్భుక్త అవశిష్టంబు నిజపుత్ర మిత్ర కలత్రాదులతో భుజించుట పరమధర్మంబు. వారిని గౌరవించుట, పూజించుట, భోజనాదుల చేత తృప్తిపరచుట ఇలా చేసి వారి యొక్క ప్రసాదము తన యొక్క భార్య బిడ్డలతో కూడా భృత్యులతో కూడా స్వీకరించాలి సుమా. ఇట్లా ఉన్నటువంటి వానికి ధర్మము ఉంటేనే వైష్ణవత్వ పూర్తి, లేకపోతే సంభవించదు సుమా. నీవు ఖ్యాతి లాభార్థంబుగా ధర్మానుష్ఠానంబు నచ్చిన వాడవు. నీవేదో ఆ కీర్తి అని ఏదో గొప్ప అని అనుకుంటూ ఉన్నావు. ఏది
ఏదో సంపాదించి తీసుకుని వచ్చి అలా పెట్టి వచ్చాను అని చెబుతూ ఉన్నావు. పూర్వోక్త ప్రపన్న లక్షణ లక్షితుండవు కావు. నీవు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క లక్షణములు లేవు నీ దగ్గర. ఏదో దోషము లేనటువంటి పదార్థములను నేను సేకరించి పెట్టాను అంటూ ఉంటావు. అవి కాదయ్యా, దోషములు అక్కడ లేవు. ఆ పదార్థములు ఎందు ఏ దోషములు లేవు. మనస్సులో ఉండాలి సుమా శుచి శౌచము. కావున దంభార్థంబుగా ధర్మంబు సల్పు. మీ బోటి వారి గృహంబులు మాకు ఆవాస యోగ్యంబులు కావు. మీ బోటి వారి యొక్క గృహములు మాకు ఆవాస యోగ్యములు కాదయ్యా, మేము రాలేము అక్కడికి అని ఆనతీయ అతండు లజ్జితుండై అలా చెప్పారు. చూడండి, మరి ఏమి ధర్మాన్ని చెబుతూ ఉన్నారు స్వామి. మన వారు అందరూ కూడా పాపం ఏదో దోషము లేనటువంటి పదార్థములు, జాత్యాది నిమిత్త దుష్టముల జాతి దుష్టములు కొన్ని, నిమిత్త దుష్టములు కొన్ని ఇవి లేకుండా సేకరించి సంగ్రహించేటువంటి పదార్థములతో చేయాలంటూ ఉంటారు. సరే అనుకుంటే అనుకోనివ్వండి, అలా చేసేవారిని చేసుకోనివ్వండి. కానీ శుద్ధి అనేటటువంటిది మనస్సులో ఉండాలి సుమా అంటూ ఉన్నారు ఆయన. శుచి శరీరమునందు ఉండాలి, మనస్సునందు ఉండాలి. మనము తాకితే అవతల ఉన్నటువంటి యొక్క అశుచి ఉన్నది అది నాశనమైపోవాలి. కానీ అదేదో మననంటుకుంటే మనమేదో వెళ్ళిపోతాము అని అనుకోకండి. దానిని తీసుకొచ్చేప్పుడు ఈ కరోనాకి అంటగట్టకండి. ఇది వేరు, అంతకుముందు ఉండేటటువంటిది వేరు. సమయానికి సందర్భానికి చక్కగా ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, ఇదొకటి తెలుసుకోండి, మనస్సునందు శుచిగా ఉండాలి అని తెలుసుకోవయ్యా అని చెప్పి నువ్వు దంభం కోసం ఇలా చేశావు. సిగ్గుపడిపోయాడు. చింత దోధు యమాన మానసుండయి కరకమలంబులు మోడ్చి ఇట్లనియే దేవా. మది అపరాధంబులన్నీయు కరుణా సఖియగు భవదీయ క్షమచే మరచి నన్ను అనుగ్రహింపుమని విన్నవించి. అయ్యా నన్ను క్షమించండి, తమరు అపరాధములన్నీ కూడా క్షమించి కరుణా సఖి అయినటువంటి భవదీయ క్షమ అంటే ఓర్పు ఉన్నది స్వామివారికి. ఆ ఓర్పుకి స్నేహితురాలు దయట అంటే దయతో క్షమించండి, తమరు క్షమించి అనుగ్రహించండి అని. త్వదీయ శుభాగమన వార్తాశ్రవణ జనిత ఆహ్లాద పోప్లూయమాన మానసుందనై అన్యం ఏమి ఎరుంగుకున్న సమయంబునా. అలా వచ్చారు. తమ రాక వినగానే పరమానందం చెందిపోయా నేను. ఆనందముతో నేను తన్మయుడనైపోయి సమాధానం చెప్పలేకపోయాను. వచ్చినటువంటి వారిని పలకరించలేకపోయాను. అనేకములైనటువంటి ద్రవ్యములు సమకూర్చి ఉంచా స్వామి. జాతి ఆశ్రయ నిమిత్త దుష్టంబులు కానట్టి ద్రవ్యంబులు సంపాదించాను. జాతి దుష్టము, ఆశ్రయ దుష్టము, నిమిత్త దుష్టము అన్నట్టు ఆ పదార్థములలో ఉండేవి. అంటే అవి పుట్టుకతోనే కొన్ని తమో గుణములను వృద్ధి పొందించేటటువంటివి. చాలామంది చెప్తూనే ఉంటారు ఈ ఆహారములను తమస్సు ఉంటుంది సహజంగానే, తమో గుణాన్ని వృద్ధి చేస్తాయి. అటువంటి వాటిని స్వీకరించరాదు. ఆ తర్వాత ఆశ్రయ దోషములటు కొన్ని అంటే ఆ తీసుకొచ్చేటటువంటి వారు ఈ కూరగాయలు లాంటివి కానీ ఈ పదార్థములు కానీ తెచ్చేవారి ద్వారా వస్తుందట కొంత. అలాగే నిమిత్తములు కొన్ని కొన్ని నిమిత్త దుష్టములట ఆకారము చేత. ఏది ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాంగా, ఆ గోంగూరట కోడి కాలులాగా ఉంటుందని. ఇటువంటివన్నీ కూడా ఆకార దుష్టములు, నిమిత్త దుష్టములు, ఇటువంటివన్నీ కూడా లేనటువంటి పదార్థములు సేకరించి ఉంచాను అని చెబుతూ ఉన్నాడు. అందుకని శిష్యుండను దాసుండను అగు నన్ను అనుగ్రహించి మదీయ భవనంబు ఉష్మదీయ శ్రీపాద పద్మరజకణంబులచే పావనంబు సేయ విచ్చేయవలయునని అనేక విధంబుల ప్రార్థింప. అనేక రకములుగా ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా గృహానికి దయచేయండి స్వామి, నన్ను కరుణించండి, నన్ను అనుగ్రహించండి. దయగలిగినటువంటి వారు, ఓర్పు కలిగినటువంటి వారు అంటూ ఉంటే ఆ స్వామివారు ఇలా చెప్తూ ఉన్నారు భగవద్ రామానుజుల వారు.
వత్స ఒక హితోపదేశంబు చేసెదను నీ మదికి రుచించనేని వినుము. నాయన నీకొక హితోపదేశం చేస్తూ ఉన్నా, మేలు కలిగించేటటువంటి మాట చెప్తూ ఉన్నా, నీ ఇష్టమైతే విను. ఏమందువా సార్వకాలంబు అనన్య ప్రపన్నులగు శ్రీ మహాభాగవతుల సకలోపచారంబులు చే అర్చించుచుండుము. భాగవతులైనటువంటి వారిని అనన్య ప్రపన్నులు పరమాత్మను మాత్రమే ఆశ్రయించి ఉండేటటువంటి వారిని, ధనాన్ని ఆశ్రయించి లౌకిక విషయాలు ప్రధానమనుకునే వారిని కాదు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అనన్య ప్రపన్నులైనటువంటి వారు, ఇతరమైన విషయములను కోరని వారు. ఇక్కడ అనన్య ప్రపన్నులు అనగానే ఇతర దేవతలను ఆశ్రయించని వారు అని చెప్తానికి వస్తారు. ఇతర దేవతలు ఎవరండి? అసలు ప్రపంచంలో ఉన్నారా? నారాయణుడి యొక్క అంతర్యామిత్వం లేని వారు ఎవరన్నా ఉన్నారా? అందరి యందు కూడా నారాయణుడు అంతర్యామిగా ఉంటాడు. ఆయనే ఆత్మ. ఆ మిగిలిన వారందరూ కూడా ఆయనకు శరీరభూతులు. అది నీవు మాత్రం నాకు ఇష్టము, నీ చెయ్యి కానీ నీ కాలు కానీ నాకు ఇష్టం కాదు అంటే ఎలా ఉంటుంది? ఆయన యొక్క శరీరభూతులే అందరూ కూడా నమస్కారార్హులు. మొత్తం అందరూ కూడా ఈ విషయం తెలియక అందరూ కూడా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు. అనన్య ప్రపన్నులంటే ఇతరమైనటువంటి విషయములను ఆశ్రయించక కేవలము పరమాత్మని మాత్రమే ఆశ్రయించి ఉండేటటువంటి వారు మహాభాగవతులు. అటువంటి వారిని సేవించవయ్యా నీవు. వారిని రక్షించుచూ ఉండు. ముముక్ష జనులకు ఇంతకంటే పరంబగు హితంబు లేదు. ముముక్షవులకు ఇంతకంటే పరమహితం అసలు ఇంకొకటి లేదు సుమా. ఇదే వారికి మేలు కూర్చేటటువంటిది. నీవు సర్వకాలము ఇలా చేస్తూ ఉండమని చెప్పి వీట్ కొలిపి వెళ్ళిరా, మేము ఇప్పుడు రాము అని చెప్పి వెళ్ళిరమ్మన్నారు. మరి సామాన్యులైతే రానే వచ్చాడులే అని చెప్పి బహు ధనం ఇస్తాడని చెప్పి మరల వెళ్ళిపోయేవారు ఆ గృహానికి. వారికి లౌకిక ధనంతో ఏమిటి పని? అవసరం లేదు. వారు మహాపురుషులు అవతరించి లోక శిక్షార్థముగా ఇలా చూపించారట. ధనము లేనటువంటి వాడైనప్పటికీ కూడా భాగవతులను కటాక్షించాలి ఆచార్యులు. సామాన్యంగా ధనాన్ని చూసి కటాక్షించేటటువంటి వారు ఆచార్యులు. ధనమాత్ర ప్రసన్నులు అంటూ ఉంటారు మరి ఇలాంటి వారిని. అందుకే వారిని కృపామాత్ర ప్రసన్నులు అన్నారు భగవద్ రామానుజులు. వారిని దయతో అనుగ్రహిస్తూ ఉంటారట వారు. ఇలా చెప్పి వీటి కొలిపి వరదార్యుని తదీయ మహిషిని నిజ నివాసంబున నిలువ నియోగించి వారికి కూడా మేము వెళ్ళి వస్తాం అని చెప్పి బయలుదేరితే వారు వెంట వస్తూ ఉన్నారు. స్వామివారి వెంట సాగనంపటానికి వచ్చి చాలా దూరం వస్తే ఇక నిలవండి అని నిలువరించి వారిని మేము వెళ్ళి వస్తామని చెప్తే వారు సాష్టాంగ నమస్కారం చేశారు. వరదార్యుడు ఆమె భార్య అలా నిలబడితే వారిని దీవించి అష్ట సహస్ర గ్రామము విడిచి ఆ ఊరు విడిచి అపరిమిత శిక్ష పరివృతుండై సత్యవ్రత క్షేత్రంబున కుంజనియే. ఆ సత్యవ్రత క్షేత్రము కాంచీపురమునకలా బయలుదేరి సాగుతూ ఉన్నారు స్వామి రామానుజుల వారు. ఇక ఈ కార్పాస ఆరామలక్ష్మి ఆ దంపతులు ఉన్నారే, వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ వారికి ఒక తనియను అంటే వారిని స్తోత్రం చేస్తూ ఇలా చెప్పారు. శ్రీరామానుజ పాదాబ్జ సేవామృత నిషేవిణౌ కార్పాస ఆరామ కమల వరదవు దంపతీ భజే. ఈ నంబూరి కేశవాచార్య స్వామివారు ఇలా వారిని వారి మీద తని అని ఇలా చెప్పారు. ఏమని అంటే ఆ రామానుజులు వారి యొక్క పాదాబ్జ సేవ, పాద పద్మముల యొక్క సేవ అనే అమృతమును సేవించుతూ ఉండేటటువంటి వారు ఈ దంపతులు. కార్పాస ఆరామ కమల ఆమె కార్పాస ఆరామలక్ష్మి అంటారు. కార్పాసులు అంటే పత్తి చెట్టు. ఆ పత్తి చెట్లే ఉన్నాయట అక్కడ ఆరామము అదే తోట. ఆమె పేరు అసలు లక్ష్మి. ఆమెకు ఈ తోటలతో ఉన్నటువంటి అంటే ఆ పత్తి చెట్లే అక్కడ పైన గృహము మీద పైకప్పు కూడా లేకుండా ఉన్నందువలన అదే వారి యొక్క సంపద ఏమిటనంటే ఇదిగో ఇటువంటి వారు అని తెలియచేయటానికి ఆ నిరూపక నామం అయిపోయి కార్పాస ఆరామలక్ష్మి అంటాము. అదే తమిళంలో పరితిక్కొల్లి నాచ్యారు అంటూ ఉంటారు. వరదార్యుడు దంపతులను భజిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. దంపతీ భజే
అంటే ఏకవచనం అంటారు ఇది దంపతి. సంస్కృతంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టమైనటువంటి పదం ఇది. ఆ భాషలో ఇద్దరినీ కలిపి ఒక్క పదముతో చెప్పడం, ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉండాలి. మిగిలినటువంటి వాటిలో ఏ భాషలో చూసినా ఏమున్నాయండి, భార్య భర్తలు అంటారు బహువచనమే వాడాలి. అలాగే ఏదో కపుల్స్ అనేదో అంటుంటారు అనుకుంటా ఆ భాష. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అనేదో అంటుంటారు అండు పెట్టి. ఇలాంటి పదములు ఇతర భాషా పదములు అన్నీ కూడా ఒకే ఒక్క పదముతో తెలియచేసే భాష సంస్కృత భాష. ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ భాష కూడా భాష గొప్పది. అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక్కటిగానే మెలగాలి అని తెలియచేసేటటువంటిది. మరి ఇదే కదా వ్యక్తిత్వ వికాసము. ఇంత ఇంతకంటే ఇంకా కావాలా వ్యక్తిత్వ వికాసము? భార్యాభర్తలు ఎవరి దారి వాళ్ళు ఉండాలా? కలిసి ఉండండి అని తెలియచేసేటటువంటి పదము. ఆచార వ్యవహారములు ఇటువంటి గొప్పవి. అటువంటి ఆ దంపతి, ఆ దంపతిని నేను భజిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు ఆయన. మరి అటువంటి వారికి ఒక నమస్కారం చేసుకున్న చాలట మన యొక్క దుష్కృతములన్నీ కూడా నశించిపోయి ఇంద్రియ ప్రకోపమంతా కూడా నశించిపోతుంది, ఇంద్రియ జయము కలుగుతుంది మనకి. అటువంటి యొక్క దివ్య దంపతులు వారిద్దరూ, ఆ రామానుజులు వారి యొక్క శ్రీపాద తీర్థ మహిమ, ఆ మహిమ చేత కాముకుడైనటువంటి ఆ వైశ్య శిఖామణి పరమ భక్తుడైపోయాడు, మధువైరు దాసు అయిపోయాడు. కామదాసల్లా మధువైరు దాసు అయిపోయాడు అతడు. అలాగే ధనము కలిగి ఉన్నా కూడా భాగవతులను ఆచార్యులను గౌరవించినటువంటి యజ్ఞేశుని లాంటి వారికి ఇలా యొక్క కళ్ళు తెరిపించేటటువంటి ఉపదేశం చేశారు. అలాంటి వారు నేర్చుకోవలసినటువంటి ఉపదేశం చేశారు భాగవతులు. ఎటువంటి వారైనా సరే ధనము లేకపోయినా వారి ఇంటి దగ్గర తిష్ట వేసి ఉండమని కాదు, అలా చూసిపోదామని ఎక్కడికి వచ్చారు, అక్కడికేమో మనుషులను పంపించారు ధనవంతుని గృహానికి. చూడండి, వారిని చూసి వెళ్ళిపోదాము అనుకుంటే వారి యొక్క భక్తికి ప్రపత్తికి కూడా వారు ఆకర్షింపబడి అక్కడే కొన్ని రోజులు కూడా వేంచేసి ఉన్నారు. ఈ శిష్యుల విషయంలో ఎలా చూడాలి సుమా, వారి భక్తినే గమనించి చూడాలి, ధనాన్ని కాదు అని చెప్పి లోకములో ఉన్నటువంటి గురు పరంపరకు కూడా వారు ఇలా సూచించారు. తెలుసుకోవలసినటువంటి విషయములు ఇవి. ఇవి తెలుసుకుంటూ ఇంకా ముందుకు సాగుదాం. జై శ్రీరామ్.